भारत देश विभजन की कारकुड़ पाकिस्तान एर्पड़ान की कारकुड़ जिन्ना पाकिस्तान मन तीव्र व्यतिरे अला बीजा नाटन व्यक्ति जिन्ना आयन पेर इकड़े जिन्ना एवरक मुद्दी जगन को मुद्दा माकु मुद्दु कादु अनेक लक्षल मंदि ओतकोत गुर्तुपड्डाडु जिन्ना सैकालजी तो इवेल्ट कूडा पाकिस्तान तो वाळ्ळु नेरिपेटुवंटि अंशाल मूलंगा काश्मीर लो तीव्रवादुलु इवेळ बांबे लो बांबुलु वेसेवाळ्ळु एवरंडि जिन्ना आलोचन विधान मूलंगा आयक टवर नि वेंटने तीसेयालि మేము రాముడు ఉండాలా బాబర్ ఉండాలా రాముడు ఉండాలా బాబర్ ఉండాలా నేషనల్ హీరో రాముడు ఉండాలా ఇన్వేడర్ బాబర్ ఉండాలా జాతికి స్వాభిమాన పురుషుడు రాముడు బాబర్ మందిరంగా బాబర్ బాబర్ ఎవర బాబర్ కమిటీ అంటే ఏదో ఈ దేశంలో దాన్ని తొలగించాం ఏ దీన్ని ఎంత తొలగించడం జిన్నా టవర్ ని जिन्ना पेर वेटने अंत मैं जिन्ना पेर दे केजी हेच इकड़ा किंग जार्ज इकड़ा अड़ेपड़ो पार पैया इंका किंग जार्जिला तेने विश्वनाथ गार पेर पेटी गौतम लच्छन गार पेर पेटी मैं पड़ता काटन तो पड़ मनोल्लू अंदर मोर्चिपतार आये विग्रहाले त्यागे काटन तो वेरनी देवड़ेसा वेण वेर इंजनीर आयन कटाड़ दी का आये पेर मनोड़ पेर मन पेम कदा बाबर का जिन्ना गानी अक्बर गानी इवे कदा मन मन संस्कृति अला वे वे संवर वाल परपालेटपड़ी मन बुस्कोट मारपोनी अभी मारपोनाई काबट्टी वेरना काटन पेर ने मार्चमन अन्न अवसर होने दाने गर्चे वेरना गाँव हाईलैट मार्चाली अदे वेरना वेरना वेण वेरना अभी मनवाड़ अंदर चुपता दीन चर्च जरूदी अंदर काटन गुरी माटड़ी बागेश वेरन गारेक आये हिस्ट्री सारी बैठक अंदर दी वेण वेन एवर इन काटन कंटे वेण वेरन गार आयन उन्ना दौड़े चुनाव विग्रह कटाड़ आई इन वेस्ट गोदावरी प्रयत्न अद्भुत जी अद्भुत जगह मूला इवन वे प्रत्यम्हा चप्पन मूला इवन वे प्रत्यम्हा वाले उड़ाई फैमिल पार्टी उ प्रत्यम्हा మా సుజనా చౌదరి గారు చెప్పారు మా నాన్న కాదు 24 లో నేను వస్తున్నానని ఎంత దౌర్భాగ్యం చూడండి నేను మాట ఇవ్వాల్సి వస్తుంది అన్నాడు ఆ నాన్న కాదంటే చంద్రబాబు నాయుడు కాదంటే వాళ్ళ అబ్బాయి వచ్చేస్తాడంట వాళ్ళ అబ్బాయి నాలా సన్నగా అయిపోయినట్టు ఉన్నాడు ఈ మధ్యన ఆయన వచ్చేస్తా ఏం దౌర్భాగ్యం అని అడిగాడు ఏంటి ఫ్యామిలీ పార్టీలు ఇంకెవరో మగోళ్ళు లేరా ఎవరండి వాజ్పేయి బడిపంతుల కుమారుడు ఎవరండి ఇవాల మోడీ గారు ఛాయ అమ్మేవాళ్ళు ప్రపంచాన్ని మెప్పించేటువంటి నాయకులు ఎంతసేపు ఇళ్ళ పిల్లలే ఏంటి ఫ్యామిలీ పాలిటిక్స్ అని అడుగుతుంది భారతీయ జనతా పార్టీ దేనికైనా పరిష్కారం భారతీయ జనతా పార్టీయే నెహ్రూ ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ అక్కడికి ఆగుతున్నాయా చంద్రబాబు నాయుడు వారి అబ్బాయి రాజశేఖర్ రెడ్డి వారి అబ్బాయి ఎక్కడో మెడ్రాస్ లో స్టాలిన్ నాన్న ఆవిడకి ఎంతరో ఆయనకి ముగ్గురో నలుగురో ఉన్నారు ఆళ్ళ పిల్లలు వాళ్ళ మంత్రులు వాళ్ళ మేనల్లుళ్ళు ఇప్పుడు స్టాలిన్ కుమారుడు కేసిఆర్ కేటిఆర్ వారి అమ్మాయి ఆయన అడుగుతాడు అలానే మీకు ఏ రాష్ట్రం తీసుకోండి భారతదేశం అంతా కూడా విస్తరింపబడింది నార్త్ ఇండియా తీసుకోండి సోషలిస్టులుగా పార్టీలోకి దేశంలో రాజకీయాల్లోకి ప్రవేశించారు ములాయం సింగ్ యాదవ్ లల్లూ ప్రసాద్ యాదవ్ ఓ పేదక అన్నట్లుగా అన్నాడు వాళ్ళందరికీ బాధ్యతలే లల్లూ ప్రసాద్ గడ్డి తినేసి
ఎంతమంది భార్య కొడుకులు బామ్మర్దులు వారిడమ్మ ఇంక దేశానికి ఎవ్వరు లేరు వీళ్ళ తప్ప ములాయం సింగ్ యాదవ్ వాళ్ళ అబ్బాయి వాళ్ళ భార్య ఆయన బామ్మర్దులు దేశం మీద దండెత్తేస్తారంతే రాష్ట్రాల మీద దీనికి పరిష్కారం యోగి ఎవరు భోగి ఎక్కడి నుంచో స్వామీజీ పెట్టేస్తానంతే వీళ్ళకి ఏమైనా హిస్టరీ ఉందా ఈ యోగి గారు చెల్లెలు కిరాణా కొట్టు అమ్ముకుంటుంది నాలక ఇప్పటికి స్టిల్ మనకు కానీ ఎవరికైనా పదవి వచ్చిందంటే ఇంకా చూసుకోవాలండి ఎకరాలు ఎక్కడ ఉన్నాయో వేసుకు పట్టాలు ఆక్రమించేయడమే రాజకీయాల్లో ఉన్నవాళ్ళు కూడా గనులు కొన్ని కొన్ని గనులు కొనేస్తారు ఈ బొమ్మూరులో వాటిలో కొంతకాలం ఉంటే చాలు మేమేమో మా తల్లులు కూడా మా దగ్గర పెట్టుకో ఎంత కల్చర్ డిఫరెంట్ తీసుకొచ్చాము చూడండి మేము ప్రత్యమ్మాయం పనిచేయం ఒకవేళ వచ్చేస్తామని ప్రత్యేక హోత ప్రత్యేక హోత షీల్ ప్లాంట్ ఆయన ఎవరో నాలికి మరత పెట్టేసి షీల్ ప్లాంట్ గురించి మాట్లాడవయ్యా ఎలా అంటున్నాడు దమ్ముంటే ఆ శ్రీకాకుళంలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్ట్ ఏంటండి తోట వంశధార దాని గురించి నాలుగు మాట్లాడాడా వంశధార గురించి మాట్లాడాడా తోట పిల్లల గురించి మాట్లాడాడా దమ్ము లేదని మాట్లాడాను ఎప్పుడో చిన్నప్పుడు అటు ఉద్యమం చేశాడు సీడ్ ప్లాంట్కి అందుకే ఇప్పుడు దాకా ఉద్యమం మీరైతే షుగర్ ఫ్యాక్టరీలు అమ్మేశారుగా డైరీలు అమ్మేశారుగా మీరే డైరీలు పెట్టేసుకుంటున్నారుగా సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టేసుకుంటున్నారుగా మేమేం ఫ్యాక్టరీలు పెట్టుకున్నాం మా మోడీ ఇల్లే లేదు మా మోడీకి ఇంత వ్యత్యాసం ఉంది కాబట్టి అందుకు వీఆర్ ఆల్టర్నేట్ చీప్ లిక్కర్ 75 రూపాయలకి ఇస్తారట రెవెన్యూ బాగుంటే 50 రూపాయలకి ఇస్తారట ఎవరు మాట్లాడుతుంది ఈ దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి బీజేపీ పార్టీ వారు మాట్లాడుతున్నారు అది బీజేపీ పార్టీనా జోకర్ పార్టీనా అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఇవాళ కనిపిస్తా ఉన్నది అంతేకాదు సోమవీరాజు గారు ఈ సారాబుడ్డి గురించి మాట్లాడి 50 రూపాయలకి 75 రూపాయలకి ఇస్తామని చెప్పేస్తే అది పెద్దగా టూర్ అవుతుంటే దాని మీద నుంచి మరో దాని మీదకి జంప్ అయ్యారు అదేంటో తెలుసా జిన్నా టవర్ పేల్చేస్తారట ఏమైనా తెలియకడుగుతాను జిన్నా టవర్ పేల్చా మీద టెర్రరిస్టులా అని అడుగుతా ఉన్నా అసాంఘిక శక్తులా అని అడుగుతా ఉన్నా మీరు భారతీయ జనతా పార్టీనా అసాంఘిక శక్తులా దుర్మార్గులా దుష్టులా అని అడుగుతా ఉన్నా దీనికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీకి ఉంది అని మనం చేస్తున్నా ఆఫ్ఘనిస్తాన్ లో బుద్ధుడి విగ్రహాన్ని పేల్చేశారు తాలిబన్లు వాళ్ళకి మీకు తేడా ఏంటి ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లతో మీరు సమానం కాదా ఇవాళ జిన్నా టవర్ గురించి మాట్లాడుతున్నారు నేను ఒక విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా ఎల్కే అద్వానీ మీ పార్టీ మాజీ అధ్యక్షుడు ఒక విధంగా చెప్పాలంటే వాజ్పేయి ఎల్కే అద్వానీ ఇస్ ద లెజెండ్స్ ఆఫ్ ది భారతీయ జనతా పార్టీ అలాంటి ఎల్కే అద్వానీ జిల్లా సమాధి చెంతకు వెళ్లి జిల్లా సమాధి దగ్గర పుష్పగుచ్చం ఉంచి జిన్నా నిజమైన దేశభక్తుడని కీర్తించాడే మర్చిపోయారా ఏమనాలి ఇప్పుడు దానికి క్షమాపణ చెప్తారా లేక అద్వానీని కులుస్తారా లేక అద్వానీ మీద తిరగబడతారా అద్వానీ మా పార్టీ కాదని చెబుతారా చెప్పండి అయ్యా నాకు అర్థం కాదు ఇవాళ 75 సంవత్సరాల తరువాత స్వాతంత్రం వచ్చిన తరువాత అజాతికా అమృతోత్సవాన్ని జరుపుకుంటూ ఇవాళ సారాబుడ్డి గురించి జిన్నా టవర్ గురించి మాట్లాడే నీచ స్థితికి దిగజారిపోయారు మీరు ఎందుకు ఓట్ల కోసమా ఇలా చేస్తే ఓట్లు పడతాయా నేను ఒకటే మనవి చేస్తున్నా జిన్నా మహాత్మా గాంధీ ఆ రోజు సమైక్య భారతదేశం ఉన్నప్పుడు స్వాతంత్రం కోసం పోరాడిన వారు కొన్ని కొన్ని సందర్భాల్లో మత సామరస్యం కోసం కొన్ని చోట్ల గాంధీ పేరు పెడితే కొన్ని చోట్ల జిన్నా పేరు పెట్టారు ఆ రోజు జరిగినటువంటి సంఘటనలు అవి ఇవాళ ఏమన్నా జిన్నాకి ఇక్కడ రోజు బట్టలు చేస్తున్నారా గుంటూరులో ఏమి నాకు అర్థం కాలేదు ఏమిటి మత సామరస్యాన్ని దెబ్బతీసేటటువంటి కార్యక్రమాలు ఇవాళ మీరు చేస్తున్నారు జిన్నా టవర్ని కూలుస్తామని నాకు తెలియకడుతానయ్యా ఎప్పుడు జిన్నా టవర్ కట్టారు 1947కు పూర్వం నాకు తెలిసి 1943లో జిన్నా టవర్ కట్టారు స్వాతంత్రం రాకముందు అప్పటి నుంచి ఇప్పుడు దాకా భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది గుడ్డి గురాలకు పళ్ళు దొవుతుందా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉంది కదా తెలుగుదేశం పార్టీతో కలిసి మంత్రులుగా అఘోరించారు కదా ఆ రోజునేమైంది
ఆ రోజు జిన్నా టవర్ గుర్తురాదా? ఇవాళ అధికారం పోయేసరికి జిన్నా టవర్ గుర్తొస్తుందా? ఏమిటి అన్యాయం? ఏమిటి దుర్మార్గం? ఏమిటి తానిబలి చర్య? ధర్మం కాదిది, అన్యాయం. ఒక దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజకీయ పార్టీ ఈ విధంగా జోకర్ పార్టీలాగా ఆంధ్ర రాష్ట్రంలో వ్యవహరిస్తుందంటే దానికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత రాష్ట్ర నాయకత్వానికి ఉంది, దేశ నాయకత్వానికి కూడా భారతీయ జనతా పార్టీకి ఉంది. క్షమాపణ చెప్పవలసినటువంటి అవసరం కూడా ఉన్నది అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకో చిత్రం ఏంటంటే, ఇన్నిసార్లు జిన్నా టవర్ గురించి కూలుస్తామని పేలుస్తామని మాట్లాడుతుంటే పాత మిత్రుడు చంద్రబాబు నాయుడు గారు అసలు మాట్లాడు, కొత్త మిత్రుడు అసలు మాట్లాడు. ఇప్పుడు మిత్రుడో కాదో మనకు తెలియదు. పవన్ కళ్యాణ్ గారు నోరు విప్పలేదు, చంద్రబాబు నాయుడు గారు నోరు విప్పలేదు, చివరికి కమ్యూనిస్టులు కూడా ఖండించలేదు. ఏమిటయ్యా ఈ దౌర్భాగ్యం? నాకు అర్థం కాలేదు. ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? ఎక్కడికి పోతుంది ఈ రాష్ట్రం? ఈ రాష్ట్రం తాలిబన్ల చేతిలో పెట్టడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని అడుగుతా ఉన్నా. దుర్మార్గమైన ఆలోచనలు చేస్తున్నారు. ఓటు బ్యాంక్ కోసం, అధికారం కోసం ఇలాంటి తప్పుడు నిర్ణయాలు, తప్పుడు స్లోగన్స్ ఇచ్చి ప్రజల్ని కలుషితం చేయాలనే ప్రయత్నం చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకుంటారు అనుకోకండి. చీప్ లిక్కర్తో ఓట్లు సంపాదించాలనుకునే చీప్ పార్టీగా భారతీయ జనతా పార్టీ తయారైందంటే తలలు పట్టుకోవాలయ్యా. మీరు ఈ దేశాన్ని పరిపాలించిన వారు, రెండోసారి పరిపాలిస్తున్నారు. వాజ్పేయి లాంటి గొప్ప నాయకులు ఉన్నారు. ఏమిటి కర్మ మీకని ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను.